हाय हेलो नमस्ते वेलकम टू ओल्गा वीडियोस नेनु मी सौजन्य अंड एन्नो टेस्टी रेसिपीस तो मी मुंदुकु वस्तुंदि ओल्गा रुचुलु मरि इवाल्टि ओल्गा रुचुल्लो मनं నాగోల్ క్రాస్ రోడ్స్ లో ఉన్న ది బర్గర్ చెఫ్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ ఒక చెఫ్ మన కోసం వెయిట్ చేస్తున్నారని ఒక ఎమ్మీ రెసిపీ మనకు చూపించబోతున్నారంట. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. హాయ్ అండి, వెల్కమ్ టు ఓల్గా రుచులు. థ్యాంక్ యూ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ పేరు? నా పేరు జోగారావు అండి. సో మరి జోగారావు గారు, ఈరోజు మా ఓల్గా రుచుల్లో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ డిష్ తయారు చేసి చూపించబోతున్నారు? మంగళూరియన్లో ఎంతో ఫేమస్ అయిన మంగళూరియన్ ప్రాన్ గీరోస్ చేసి చూపించబోతున్నానండి మీకోసం. వావ్, ప్రాన్స్ అంటేనే చాలా మంది ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మంగళూరియన్ ప్రాన్స్ గీరోస్ట్. సో వ్యూయర్స్, ఈరోజు మంగళూరియన్ ప్రాన్ గ్రీరోస్ట్ ఆయన జోగరావు గారు చూపించబోతున్నారు. మరి ఎలా తెలుసుకోలేంటో చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రెసిపీ? స్టార్ట్ చేద్దామండి. ఈ మంగళూరియన్ ప్రాన్ గ్రీరోస్ట్కి రెండు ప్రాసెస్ ఉంటుందండి. దీనికి ఏంటంటే మనం గ్రీరోస్ట్ మసాలా సెపరేట్గా చేసుకోవాలి, అలాగే ప్రాన్స్ మ్యారినేట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ నేను మసాలా కోసం సెపరేట్గా మీకు చూపిస్తాను, అలాగే మ్యారినేషన్ ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తానండి. మంగళూరియన్ ప్రాన్ గ్రీరోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్ 250 గ్రాములు, పెరుగు 1/2 కప్, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నెయ్యి 2 స్పూన్లు, నిమ్మరసం 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు కొద్దిగా. అలాగే ఈ ప్రాన్ గీరోస్ట్ మసాలా కోసమని సెపరేట్గా ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, మెంతులు కొన్ని, లవంగాలు కొన్ని, జీలకర్ర 1/2 స్పూన్, సోంపు 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, చింతపండు కొద్దిగా. సో అంటే పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే చేసుకోవాలా, లేకపోతే బయట మనకి మసాలా అవైలబుల్ ఉంటుందా? లేదండి, ఈ మసాలా మనకి అవైలబిలిటీ బయట ఏముండదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, కంప్లీట్గా హోమ్ మేడ్ మసాలా చేసుకోవచ్చు. సో మనం స్టార్ట్ చేద్దాం అండి. షూర్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ మసాలా కోసం కాకుండా ముందు మ్యారినేట్ చేసుకుందాం అండి ప్రాన్స్ ని. మ్యారినేషన్ ఏంటంటే చాలా సింపుల్ మ్యారినేషన్ అండి. ఈ ప్రాన్స్ ని ఒక బౌల్ లో తీసుకుందాం. ఓకే. అలాగే ముందుగా దీంట్లో కొద్దిగా పెరుగు, పసుపు, ఇది చాలా సింపుల్ మ్యారినేషన్ అండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా యూనిక్ డిష్ ఇది. మనకి మంగళూరులో చాలా ఫేమస్ అయిన డిష్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు. మనం వీటిని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్నాక మనం ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. అంటే మ్యారినేట్ చేసి ఎంతసేపు ఉంచుకోవాలి? ఇది మనకి మ్యారినేట్ చేసి ఇమీడియట్గా కుక్ చేయొచ్చు అండి. జనరల్గా ఏంటంటే మనం ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యారినేషన్ అంతా ఇన్ఫ్యూజ్ అవుద్ది, బాగా వస్తుంది. బట్ ఇదేంటంటే మనం మసాలా సెపరేట్గా కుక్ చేస్తాం కాబట్టి మనం ప్రాసెస్లోకి ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఈ డిష్కి పర్టికులర్గా ఇంకా మ్యారినేట్ చేసి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇలా సింపుల్ మ్యారినేషన్ అండి. ఇలా దీన్ని చక్కగా మనం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం అన్నీ వేసుకున్నాం దీంట్లో. ఓకే. సో ప్రాన్స్ ఒకటి ఉంటే రిమైనింగ్ ఐటమ్స్ అన్ని మన ఇంట్లో రెగ్యులర్ గా దొరికేవి. అన్ని 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 మన ఇంట్లో ఉన్నవేనండి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం అండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రీరోస్ట్ మసాలాకి ఏంటంటే మనం కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా స్లో ఫ్లేమ్ లో దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ లా చేసుకోవాలి చింతపండుతో కలిపి. సో దీంట్లో ఏంటంటే మెంతులు, లవంగాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఈ బకెట్ చిల్లీస్, అలాగే అల్లం వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిని చక్కగా స్లో రోస్ట్ చేసుకోవాలి. స్లో రోస్ట్ చేసుకున్నాక వీటిని చక్కగా పేస్ట్ చేసుకోవాలి చింతపండుతో. పేస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నాను. సో ఈ పేస్ట్ ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్గా ఘీ రోస్ట్ మసాలా. సో మనకి ప్రాన్స్ రెడీ అయిపోయింది, ఘీ రోస్ట్ మసాలా రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే ఫస్ట్ మనం ఈ ప్రాన్స్ని కొద్దిగా నెయ్యిలో వేయించుకోవాలండి. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. మరి జోగరావు గారు, ఈ డిష్ కి సంబంధించి ప్రాన్స్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవి తీసుకోవాలి? మనకి ప్రాన్స్ వచ్చి మీడియం సైజ్ నుంచి కింగ్ సైజ్ వరకు తీసుకోవచ్చు అండి. మనం మీడియం సైజ్ అంటే అట్లీస్ట్ 35-40 కౌంట్ ఉన్న ప్రాన్స్ అయితే చాలా బాగుంటుంది. చిన్న సైజ్ కంటే మీడియం సైజ్ ఇది పర్టికులర్గా బాగుంటుందండి డిష్ కోసం. ఓకే. ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం దీంట్లో ఆయిల్ ఏం యూస్ చేయమండి. ఇది కంప్లీట్గా ఘీతో మనం ఘీ రోస్ట్ ఉన్నాం కాబట్టి కంప్లీట్గా నెయ్యిలోనే వేయిస్తామండి. సో నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను. మనకి నెయ్యి అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యాక మనం ఈ ప్రాన్స్ని ముందుగా వేయించాలండి దీంట్లో. అంటే కంప్లీట్ కుక్ చేయమను, హాఫ్ డన్ మాత్రమే చేస్తాం.
దీంట్లో ఏంటంటే ఒక్కొక్కటిగా తీసుకొని మనం మ్యారినేట్ చేస్తున్నాం కదా, ఒక్కొక్కటిగా తీసుకొని దీన్ని సియర్ చేయాలన్నమాట. ఓకే. సో ఇలా సియర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ప్రాన్స్ అనేది స్మెల్ అనేది పోయి చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అంటే ఇలా రోస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏదైతే మసాలా కుక్ చేయాలి మనం. సో ఇది చేశాక అంటే ప్రాన్స్ మనకి త్వరగానే కుక్ అయిపోతుంది, మనకి మసాలా కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆ మసాలా కుక్ అయ్యేలోగా మనం ఈ ప్రాన్స్ ని కుక్ చేసి మళ్ళీ సెపరేట్ గా బౌల్లో తీసుకొని మసాలా కుక్ అయ్యాక మళ్ళీ దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఈ మంగళూరియన్ ప్రాన్ జీరో అనేది రెడీ అవుతుంది. ఇది చక్కగా సియర్ చేసుకోవాలి. ప్రాన్స్ అనేది త్వరగానే కుక్ అయిపోతాయి, మనకి హార్డ్లీ ఒక 5 to 6 minutes లో రెడీ అయిపోతాయి. సో ఆ మసాలా అనేది మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. హాఫ్ డన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే వీటిని మనం ఈ ప్రాన్స్ తీసేయాలండి, సెపరేట్ గా వేరే బౌల్ లో తీసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసేద్దాం వీటిని, ఎందుకంటే మళ్ళీ మసాలాతో పాటు మనం దీన్ని కుక్ చేస్తాం కంప్లీట్ గా. ఓకే. అంటే 1 to 2 minutes మనం దాన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక మాక్సిమం 3 minutes వరకు సియర్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఈ కొద్దిగా నెయ్యి వేసుకొని, ఓకే, మనం ఆల్రెడీ ప్రాన్స్ ఆల్రెడీ నెయ్యి వేసాం. సో ఇప్పుడు మసాలాను కుక్ చేయాలండి. ఈ మసాలాను కుక్ చేయడానికంటే ముందుగా దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఓకే. సో ఈ ఆవాలు ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సీ ఫుడ్కి ఎక్కువగా. సో ఈ ఆవాలు కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ మసాలాని మనం కంప్లీట్గా కుక్ చేయాలండి. ఓకే. సో ఏంటంటే ఇది మనకి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఈ మసాలా, ఎందుకంటే మనం డ్రై రోస్ట్ చేస్తాం కదా. అవును. సో ఇది కంప్లీట్గా కుక్ అయిపోతే మనకి ప్రాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ దీన్ని స్టార్టర్లా కాకుండా ఏదన్నా సైడ్ డిష్తో కనుక కలిపి తీసుకోవాలి అనుకుంటే ఏ డిష్ మీరు సజెస్ట్ చేస్తారు? దీనికి ఘీ రైస్ చాలా బాగుంటుందండి. రెగ్యులర్ అంటే బిర్యానీ అంటే బిర్యానీలో ఆల్రెడీ మసాలా ఉంటుంది. సో ఏమవుతుందంటే బిర్యానీ మసాలా ప్లస్ ఇది మసాలా అయ్యేసరికి అది అంతా ఇదంటే రెండు ఓవర్ ఫ్లేవర్డ్ అయిపోతుంది. సో ఇలా చక్కగా ఈ మసాలా కుక్ అవుతుంది కదా, ఇది కంప్లీట్గా కుక్ అయిపోవాలి. కొంచెం కుక్ అయిపోతే మనకి డిష్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మసాలాలో అన్ని మనం డ్రై స్పైసెస్ తీసుకున్నాం, దీంట్లో ఏంటంటే కొద్దిగా ఉప్పు వేయాలండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం ఆల్రెడీ ప్రాన్స్ మ్యారినేషన్లో ఉప్పు వేసాం, అది దానికి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా మనం ఉప్పు వేసుకోవాలి. సో ఇలా మసాలా అనేది కంప్లీట్గా కుక్ అయింది కదండి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో ఈ ప్రాన్స్ మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా, ఆఫ్ డన్ చేసుకున్నాం, దాని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి. అంటే మసాలా రెడీ అయిందని ఎలా మనం గుర్తించాలి? మసాలా అంటే మనకి కుక్ అయిన తర్వాత అంటే 15-20 minutes అయిన తర్వాత దాని పైకి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది అండి. జనరల్గా ఏదైనా మసాలానే కాదు ఏ గ్రేవీ కుక్ అయినా కూడా మనకి ఆ ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఈ ప్రాన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి. ఓకే. మనం స్పెషల్ గా వాటర్ ఏం యాడ్ చేయొద్దు ఇందులో కదా, అంటే మనం స్టార్టర్ లా చేస్తున్నాం కాబట్టి దీనికి ఇంకా వాటర్ అడిషనల్ గా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా చక్కగా మసాలా అంతా కంప్లీట్ గా కవర్ అయ్యి మనం దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తామండి. ఇంకా గ్రేవీలా కావాలంటే ఏదైనా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ దాన్ని ఇచ్చేస్తే డ్రై చేయాల్సి ఉంటుంది, కానీ వాటర్ వేసిన కంటే ఇలా డ్రై డ్రైగానే బాగుంటుందండి. ఘీ రైస్ అయితే చాలా బెస్ట్ కాంబినేషన్. సో ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకుతో మంచి స్మెల్ అనేది వస్తుందండి, దీనికి మంచి టేస్ట్ కూడా వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం కర్రీస్ ఏదైనా చేసేటప్పుడు కరివేపాకు ముందుగా వేస్తాం. సో దీనిలో ఏంటంటే ఈ కరివేపాకు అంటే హర్బ్స్ ఎప్పుడు కూడా లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే దాని ఫ్రాగ్రెన్స్ అనేది చక్కగా వస్తుంది డిష్కి ఎప్పుడు కూడా. ఓల్గా రుచుల్లో నేను తయారు చేసిన మంగళూరియన్ ప్రాన్ ఘీ రోస్ట్ రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. సో మన ఓల్గా రుచుల్లో మంగళూరియన్ ప్రాన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయింది, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చాలా చాలా బాగుంది జోగరావు గారు, ఎందుకంటే మీరు ఘీలో రోస్ట్ చేశారు, ప్రతి ఐటమ్ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు, అంటే మసాలా మీరు తీసుకుంటే మసాలా కానీ అందులో యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ఘీని కూడా బాగా మ్యారినేట్ చేసి చక్కగా ఘీలో రోస్ట్ చేశారు, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. చాలా చాలా బాగుంది, ఆసమ్ రియల్లీ. మంగళూరియన్ ప్రాన్స్ ఘీ రోస్ట్ అనేది చాలా చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో. అండ్ ఐటమ్స్ అనేవి కూడా రెగ్యులర్గా మన ఇంట్లో దొరికేవి, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ జోగరావు గారు ఫర్ దిస్ ఆసమ్ యమ్మీ రెసిపీ. థ్యాంక్ యూ అండి.
సో ఇయర్స్ చూసారు కదండి ఇవాళ వాల్గా రుచిలో ఈ ఎమ్మి రెసిపీని అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఎమ్మి రెసిపీతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు చూస్తుండండి వాల్గా వీడియోస్. అండ్ ఈ వీడియో కనుక మీ ఎందుకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ వాల్గా వీడియోస్. నేను మిస్ సౌజన్య, టిల్ దెన్ బాయ్ బాయ్.